जननी जन्मभूमिश्च स्वर्गादपि करियसि स्वर्गादपि करियसि ये तल्लि निनु कन्नदो ये तल्लि निनु कन्नदो ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననే జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి స్వర్గాదపి గరియసి నీ తల్లి మోయాలి కడ వరకురా కట్టే కాలే వరకురా కారుణా తల కొరివితో తీరేనురా ఈ రుణం ఏ రూపాన తీరేదిరా ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా స్వర్గాదపి గరియసి స్వర్గాదపి గరియసి రాజధాని నగరంలో విజయోత్సవాలు సంబరంగా జరిగాయి. ఈ రోజు దేశం గర్వించవలసిన రోజు, ప్రజలు మనందరినీ గౌరవిస్తున్న రోజు, మన కష్టానికి ఫలితాన్ని చూస్తున్న రోజు. దేశం ప్రభుత్వం మనల్ని గౌరవిస్తుంటే మనం గౌరవించాల్సిన వ్యక్తి మేజర్ చక్రధర్. భయంకరమైన పరిస్థితుల్లో మన దేశం శత్రువుల చేతుల్లో చిక్కిపోయింది అని అనుకున్న సమయంలో తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా తన తోటి సోదరుల ప్రాణాలని రక్షించడం కోసం శత్రుకూటములో జొరబడి వాళ్ళకి తెలియకుండా వాళ్లతోనే ఉండి వాళ్ళని హతమార్చి వాళ్ళ స్థావరాలని కొల్లగొట్టి ఆయుధాలని భూస్థాపితం చేసి మనకి విజయాన్ని తీసుకురావడానికి ముఖ్య కారకుడయ్యాడు మేజర్ చక్రధర్. తన తల్లి మరణ వార్త తెలిసి కూడా తన బాధను తన గుండెల్లోనే దాచుకుని ఎదుటివారి మనసుల్లో బాధ లేకుండా చేసి వాళ్ళలో ఉత్సాహాన్ని రేకెత్తించి
కన్న తల్లి కంటే జన్మభూమే గొప్పదని నిరూపించిన మేజర్ చక్రధర్ని ప్రభుత్వం మహావీర చక్ర బిరుదుతో సత్కరించడం మనందరినీ సత్కరించడమే అవుతుంది. జీవితం ఏమైపోతుంది అంటారు? ఏమీ అవ్వదు, పెళ్ళైతే ఓ దారికి వస్తుంది నా నమ్మకం. పెళ్ళ నాకా? నాకెవడొస్తాడు? నాకు పిచ్చాడుగా, అందుకని పెళ్లి చేసుకోవడానికి ఎవడు రాడు. చీ పిచ్చా పాడా, నీకేం పిచ్చి లేదు, నీకున్నదల్లా ఒకే పిచ్చి, ఐస్ క్రీమ్ పిచ్చి. ఎన్నో సంబంధాలు చూశాను, ఎంత డబ్బైనా ఇస్తా అన్నాను. అమ్మాయి ఫోటోలు చూసి కొంచెం లావుగా ఉంది పర్వాలేదు బాగానే ఉంది అంటున్నారు, కానీ తీరా చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత మళ్ళీ ఎవరు గుమ్మం తొక్కడం లేదు. చూసిన వాళ్ళు 10 మందే, కానీ దేశం అంతా ప్రచారం చేసేస్తున్నారు. నువ్వెందుకే బాధపడతావు? నీకు తప్పకుండా మంచి సంబంధం కుదురుతుంది. చూడు, నీ పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను, సరేనా? నీ పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను. అది ఓకే. ఇంకో ఐస్ క్రీమ్ ఉందా? అదే అదే. నువ్వు ఇలా ఆలోచిస్తుంటే పోయినా అమ్మ నాతో అలా అని మరిచిపోయి ఉండలేంగా. లేదండి, ఆవిడ చాలా అదృష్టవంతురాలు. ఆవిడ జీవితంలో ఏది సాధించాలనుకుందో అది సాధించుకోగలిగింది. అవసరమైతే దేశం కోసం తను పెట్టే పోవాలనుకుంది, అలాగే జరిగిందనుకుంది. ఆ ఆనందంతోనే కన్నుమూసింది. చూడు బాబు, అశుభం జరిగిన ఇంట్లో వెంటనే శుభకార్యం జరగాలి. అందుకే నిన్ను అడిగి పెళ్లికి ముహూర్తం పెట్టించాలనుకుంటున్నాను. ఇప్పుడా? అవును, ఇప్పుడే, లేకపోతే నీ మనసు మరీ పాడవుతుంది. చూడండి, మురళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి మీ చెల్లెలి పెళ్లి కూడా అదే ముహూర్తంలో పెట్టుకోవచ్చు. నాన్న, ఎవరా? అదే నాన్న, నీతో చెప్పాను అమ్మాయి, వాళ్ళ అన్న ఇచ్చి ఆయన తినేసుంటే. అబ్బాబ్బా, ఆగమ్మా, నువ్వు తెస్తాడు చూడు. ఒరే, నేను ఆయనతో మాట్లాడతాను, ఆయన నాతో మాట్లాడుతుంటాడు, మధ్యలో మాట్లాడమంటే మధ్యలో నేచి వచ్చేస్తాను. దీన్ని పుట్టుకురా, కాసేపు నేను వెళ్తాను. కొత్త పెళ్లి సంబంధం కోసం వచ్చాను. నమస్కారం అండి. చెప్పండి. మీకు తెలిసే ఉంటుంది. నాకేం తెలియదు, దేని గురించి? మీ మురళి మా చెల్లెలు. మురళి చెల్లెలు? మురళి చెల్లెలు కాదండి, మీ అబ్బాయి మురళి, నా చెల్లెలు జయంతి, ఒకరినొకరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం. ఎవరు చెప్పారు? వాళ్లే చెప్పారు. ఎవరితో చెప్పారు? నాతోనే చెప్పారు. సరే, వాళ్ళు వాళ్ళు అనుకున్నప్పుడు, అది మీతో చెప్పినప్పుడు, వాళ్ళు ఇష్టపడ్డప్పుడు చేసేయండి. అదేమిటండి, పెద్దవారు మీతో చెప్పి? నాతో చెబితే నేనేం చెబుతానండి?
నా ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అంటాను. దానికి మీరే ఉంటారు, ప్రేమించుకున్న వాళ్ళని విడదీయడం తప్పండి అంటారు. దానికి నేనే ఉంటాను, ప్రేమించుకున్న పిల్ల కావాలో కన్న తండ్రి కావాలో తెలుసుకో అంటాను. దానికి వాళ్ళే ఉంటారు, నువ్వు వద్దు నీ ఆస్తి వద్దు మేమే పోతాం అంటారు. దానికి నేనేమంటా? మీరేమీ అనొద్దు. అసలు మీరు అంటారని కూడా నేను అనుకోలేదు. మీ అబ్బాయి మీరేమి అనరని కూడా చెప్పాడు. చెబుతాడండి, చెబుతాడు. వాడికేం పరువు తెలుసా, బాధ్యత తెలుసా? వాడి పాటికి వాడు ప్రేమిస్తాడు, రేపో మాపో నా పాటికి నేను చేస్తాను. కానీ నాకు ఒక కూతురు ఉంది, దాని సంగతి ఎవరు చూస్తారు? అది వీళ్ళగా గడప దాటలేదు, వీళ్ళగా ఎవరిని ప్రేమించలేదు. పోనీ ఓ గ్యాలని చేతపుచ్చుకుని తోటల్లోనూ పార్కుల్లోనూ నేను దాని మొగుడు కోసం వెతకలేను. అంచేత నేను నిర్ణయానికి వచ్చాను, మీ చెల్లాయిని మా వాడికి ఇచ్చి చెయ్యాలంటే మా అమ్మాయిని మీరు చేసుకోండి. దానికి దీనికి ముడి పెడతారేమిటండి? దీన్ని ముడి అనరు, ఉండ మార్పిడి అంటారు. నా పెళ్లి ఎప్పుడో నిర్ణయం అయిపోయింది. ఓహో, మీ పెళ్లి మీరు నిర్ణయం చేసేసుకున్నారన్నమాట. సరే మంచిదే. చూడండి, నాకు ఇలాంటి కుండ మార్పిడికి ఎవరైతే దొరుకుతారో వాళ్ళ పిల్లనే మా అబ్బాయికి ఇచ్చి చేస్తాను. ఏమండి మాట్లాడారా? ఈ పెళ్లి జరగదు విజయ. ఎందుకని? ఈ కొడుకుతో పాటు ఆ మనిషికి ఒక కూతురు కూడా ఉందట. ఈ కొడుక్కి నా చెల్లెలిచ్చి పెళ్లి చేయాలి అంటే ఆ కూతురుని నేను చేసుకోవాలట. అసలు దేనికి పెళ్లి, ఎవరు నిర్ధరించడానికి చెప్పు విజయ. ఇంతకంటే మంచి సంబంధం నా చెల్లెలికి నేను తేలేనా? జయంతి మనసుకు నచ్చేవాడు దొరికే వరకు అసలు మనమే పెళ్లి చేసుకోవద్దు. ఏనానా, ఎలా ఉంది? ఎవరికి ఏమైంది? మనిషికి ఏం ప్రమాదం లేదు.